హలో హలో ఎవరండి? ఇది యూట్యూబ్ లో వస్తున్నాడు అహం బ్రహ్మాస్మి. నా చెప్పండి. ఇది ఎవరండి నెంబరు? మా ఫ్రెండ్దండి. చెప్పండి, ఏం కావాలి మీకు? ఏం కావాలి చెప్పండి. ఆహా, అదే అహం బ్రహ్మాస్మి నంబర్ వచ్చింది. మీకు ఏం కావాలో చెప్పండి. బాబా గురించి చెప్తున్నారు ఆయన, ఇది విమర్శలు మాట్లాడుతున్నారు కదా, అందుకే ఫోన్ చేశాను. ఏంటి మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. మీరు ఎవరండి అడుగుతున్నారు? మీరు ఎవరు చెప్పండి. నాకు కాల్ చేసిన కదా, నేను అడుగుతున్నాను మిమ్మల్ని. ఆ ఛానల్ మా ఫ్రెండ్దండి, దాంట్లో కూడా నేను భాగస్వామ్యం ఆ ఛానల్లో. అహం బ్రహ్మాస్మి గురించి అలా ఛానల్లో బ్రహ్మ బాబా గురించి విమర్శలు ఇస్తున్నారని చెప్పి అందుకే ఈ నంబర్ వాళ్ళేనా ఫోన్ చేశాను. అవునండి, వాళ్ళదే. అహం బ్రహ్మాస్మి అసత్య ప్రసారాలు ఉన్నాయి కాబట్టి అందుకే దాని గురించి ఫోన్ చేశాను. అవునండి, అవును. చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? అసత్య ప్రసారం ఏంటంటే, నేను హైందవ ఉన్న హిందూ కాబట్టి మాట్లాడుతున్నాను, బాబా భక్తుడు కాబట్టి ఫోన్ చేశాను. చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? ఏంటి ఇట బ్రహ్మాస్మి విమర్శలు జరిగినది, ఒక ముస్లిం వాదు అది ఇదే చేస్తున్నారు చెప్తున్నారు. నేను చెప్పినంత నిజమేనండి, దాంట్లో అబద్ధం లేదు కదా. నిజమని ఎలా నిరూపిస్తున్నారు మీరు? చూడండి, మేము నిజంగా మేమే అబద్ధం చెప్పాము, మీరు చెప్పండి. ఎలా నిర్మించగలుగుతారు చెప్పండి. నేను అబద్ధం చెప్పాను, మీరు ఒక మీరు ఏదో నిజం చెప్పండి. మేము చెప్పింది మీరు అబద్ధం. అబద్ధం మీరు అబద్ధం అసత్యం కాదు. అక్కడ నేను ఇన్నా కాబట్టి ఇవన్నీ అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. ఎందుకంటే నేను చిన్ననాటి నుంచి సాయినాథ్, నా పేరు సాయిరామి. అంటే మీరు షిరిడి సాయిబాబాతో ఏమైనా తిరిగారా ఆయన ఉన్నప్పుడు? షిరిడి సాయిబాబాతో ఏమన్నా ఫ్రెండ్షిప్ చేశారా అప్పటి రోజుల్లో మీరు? మీరు ఇదివరకు రోజుల్లో రాముడి రోజుల్లో మీరు తిరిగారా? నేను తిరిగానండి. ఎట్లా? రామాయణం చదివాను, అది నాది పూర్తిగా. నేను బాబా పారాయణ చదివాను, అందుకే దాంట్లో రాసిన నిజాలు అయిపోతాయా? దాంట్లో రాసిన నిజాలు అయిపోతాయా? మరి అన్ని రాసిన శాస్త్రాలు అన్ని కొన్ని కరెక్ట్ ఉండే సత్యమా సత్యం సార్? మా వేదాలు పురాణాలు ఉపనిషత్తులు వేదాలు నమ్మా, పురాణాలు ఋగ్వేదం అన్ని పురాణాలు నమ్ముతా, హైదరాబాద్ నమ్ముతాను, రాముడు నమ్ముతాను, అన్ని చెప్పు స్వామి. మాట చెప్తా వినండి మీరు. చెప్పండి, ఎందుకంటే మీరు వినాలి ఫస్ట్. వింట అలాంటి విమర్శన ఒక నిమిషం వినండి. వేదాలు పురాణాలు ఇది అసలు చెప్పింది మాత్రమే నమ్ముతా. ఆ తర్వాత కూడా నేను నమ్ముతానండి, నేను నమ్ముతాను. నేను ఇతిహాసాలు రామాయణం సాయిబాబా దేవుడు అంటే నేను నమ్మనండి. నా అభిప్రాయం అదే అండి. సరే, మీ అభిప్రాయం ఓకే కానీ కరెక్ట్ కానీ, ఎందుకంటే ఓకే మీ అభిప్రాయం మంచిది. మీరు నమ్మకం లేకపోతే అలాంటి విమర్శలు చేయకండి. ఎందుకంటే సాయి భక్తులకు బాధలు బాధపడుతుండే, బాబా భక్తులు కూడా బాధపడుతుంది. మీరు అయితే మీరు పూజించుకోండి కానీ, కాకపోతే మేము చెప్పేది ఒకటే, వేదాల్లో పురాణాల్లో ఉపనిషత్తుల్లో వీటిలో చెప్పని వాటిని తీసుకొచ్చి ఈయన దేవుడు అని హిందూ సంఘాల మీద రుద్దకండి. అది మీరు ఇంట్లో పెట్టుకోండి సపరేట్ గా, హిందువులు సంబంధం లేకుండా. ఓకే సరే, మీరు అంటున్నారు కదా ఓకే, అది దేవుడు అని ఎలా నిరూపించాలంటే, అప్పట్లో నువ్వు నీ దైవాన్ని నమ్ముకున్నావు, నీ ఆత్మ శాస్త్రం నీకు కనబడదు. నీకు ఏదేదో నమ్ముకున్నావో దేవుని పూజిస్తూ కనబడండి. నా వేదాలు పురాణాలు నేను నమ్ముకుంటానండి. 18 పురాణాలు ఉన్నాయి, అవి మొత్తం నేను నమ్ముతాను. వాటికి బాగా బాధ్యుడై వాటికి దానికి మేము కట్టుబడి ఉన్నాం వాటికి. వచ్చినాడు పుట్టపల్లి సాయిబాబా దేవుడు, షిరిడి సాయిబాబా దేవుడు, లేదా ఇంకో గన్నాయి దేవుడు, ఇంకో సుబ్బారావు దేవుడు అంటే మేము వాటిని యాక్సెప్ట్ చేయం. ఎందుకంటే వేదాల పురాణాలు ఎక్కడ కూడా వాళ్ళ గురించి ప్రస్తావన లేదు, వాళ్ళ ప్రస్తావన దాని గురించి మేము దేవుడు నమ్మం. సరే సరే, మీరు నమ్మకం ఓకే మంచిది, నమ్మకం సరే మంచిది కానీ నిత్యానంద వచ్చేసి నేనే దేవుణ్ణి అంటాడు, మేము నమ్మాలా? బాబా హిందూ సమాజానికి అవసరం లేదండి, మాకు మా దేవుళ్ళు చాలు. బాబాలు ఎవడు హిందూ సమాజానికి అవసరం లేదు. హిందూ సమాజానికి ప్రశ్నోత్తరం పట్టించేది, గబ్బు పట్టించేది ఈ బాబాలే. బ్రహ్మ బాబా ఒకడు, పత్రిజీ బాబా ఒకడు, పుట్టపతి సాయిబాబా, ఎవడండి వీళ్ళంతా? వీళ్ళంతా వీళ్ళు ఎందుకు పుట్టుకొస్తున్నారండి?
వేద పురాణాలన్నీ ఉండే కరెక్ట్ అయిపోతున్నాయి. ఇప్పుడు కలియుగ అవతారం భగవంతుడు అవతరిస్తుంటాడు. ఆ ధర్మం పెరిగినప్పుడు ధర్మం పెరిగింది. ఎక్కడ రాసింది సాయిబాబు అవతారం అని చెప్పి ఏ గ్రంథంలో ఉంది? నేను చెప్తా ఆత్మ సాక్షిగా చెప్తా వినండి. నేను చెప్తా వినండి. నేను చెప్తాను ఏ పురాణం రాసింది సాయిబాబు దేవుడు అని చెప్పి. సాయిబాబు ఆయన ఎప్పుడు దేవుడు అని చెప్పాలి? ఏనాడు చెప్పాలి? దేవుడు చెప్పాలి? నాకెందుకు చెప్తున్నారు మీరు దేవుడు అని? దేవుడు కాకపోతే వదిలేసేది. నాకు అసలు ఆర్గ్యుమెంట్ అవసరమే లేదు. రాముడు రాముడు దేవుడు అని చెప్పాడా మన రాముడు? నేను నమ్ముతానండి. నా విశ్వాసం అది. అది నేను అంత విశ్వాసం. మీరు బాబాగారి విమర్శలు చేయకండి. ఆయన సాక్షాత్ విష్ణు అవతారం అండి. ఈయన సాక్షాత్ దత్తాత్రేయ అవతారుడు సాయినాథుడు. ఎక్కడ దత్తాత్రేయ చరిత్రలో రాసిందా అండి ఈయన గురించి? ఏమన్నా ఎవరికి దత్తాత్రేయ అవతారం? దత్తాత్రేయ అవతారం అని చెప్పి ఆయన దత్తాత్రేయ చరిత్రలో రాసిందా ఏమన్నా? సరే నువ్వు అంటున్నావా నువ్వు అంటున్నావా భగవంతుడు దత్తాత్రేయ చరిత్రలో షిరిడి సాయిబాబా వస్తాడని ఏమన్నా రాసిందా? నువ్వు రాసి అలా రాయలేదు. తల్లిదండ్రులు ముస్లింలు అండి. వాళ్ళ గురువు ముస్లిం. ఎవరు? షిరిడి సాయిబాబా గురువు ముస్లిం. గురువుకి వేదాలు పురాణాలు ప్రూఫ్ ఉందా? ఉందండి. తీసుకురా. నేను చూస్తాను. బయట మొత్తం కదండి నా గురువు బలానా చూడండి. అనుకుంటా మీకు తెలియదు అనుకుంటానండి. ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఎందుకైనా మంచిది. పూర్తిగా మీరు అవగాహన చేసుకుని సిరి బాయ్ దేవుడు అని చెప్పి నాకు చెప్పండి వచ్చి. అప్పుడు మీకు అవగాహన లేదు. వాళ్ళ గురువు ఎవరో మీకు తెలియదు. మళ్ళీ నన్ను అడుగుతున్నారు ఎవరు అని చెప్పి. నేనేం చెప్పాలి ఇంకా? స్వామి ఒకసారి ఓకే నీ మాటలు చెప్పాను. ఒకసారి నేను సరే మీరు నీ నమ్మకం లేదు కాబట్టి ఓకే మంచిది. మీకు నమ్మకం లేదు నీ నమ్మకం లేదు ఓకే మంచిది. కాదండి నాకు వేదాల్లో పురాణాలు చెప్పని వాడిని తీసుకొచ్చి వాడి దేవుడు అంటే మేము ఎట్లా నమ్ముతామండి? హిందూ సమాజం ఎవరు కూడా మేము యాక్సెప్ట్ చేయండి. మీరు ఇన్నాక మాట్లాడదావా? నన్ను మాట్లాడేస్తావా? నన్ను మాట్లాడేస్తావా? మాట్లాడి నేను మీ దగ్గర నిజం లేదు కాబట్టి నేను మీ మాట యాక్సెప్ట్ చేయను. మీరు చెప్పినా నేను మీ దగ్గర నిజం లేదు, అసత్యం లేదు, కళ్ళార తెలియదు, నీకు తెలియదు, నీ నమ్మకం లేదు కాబట్టి భగవంతుడు అధర్మం పెరిగినప్పుడు ధర్మం అధర్మం పోయినప్పుడు చెప్పండి. అధర్మం ప్రజలు నుంచి షిరిడి సాయిబాబా బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఉన్నాడండి. ఏ బ్రిటిష్ వాడికైనా వ్యతిరేకంగా ఫైట్ చేశాడా షిరిడి సాయిబాబా? అక్కడ ముస్లింస్ హిందూ గొడవలు కూడా జరిగినాయి అప్పుడు ఆయన ఉన్న టైంలో. కనీసం ఒక గొడవ కర్మ సిద్ధాంతం ఎట్లుంటది? కర్మ ఎట్లుంటది? మరి ఆయన అవతరించడం ఎందుకండి? శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు అవతరించి ఆ యుద్ధాన్ని నడిపించి దాన్ని ఆ అధర్మాన్ని అణచివేశాడు. స్వామి నేను చూపిస్తా నీకు అన్ని చూపిస్తా. వారాన్ని చదివి చూపిస్తా. ఏం చూపిస్తాను? నీకు అర్థమవుతుందా? నాది ఆత్మ సాక్షారం భక్తితో చెప్తున్నా అంతే. నీ తెలుగుగా మాట్లాడుతున్నావు. ముస్లిం తీసుకొచ్చి హిందూ దేవుడుగా చేశారు మీరు. నా రక్తంలో హైందవ ధర్మం గంజాయి తాగేవాడని క్లియర్ గా ఆయనే చెప్పాడు. గంజాయి తాగేవాడు అని చెప్పి స్వామి నా బ్లడ్ లో హైందవ ధర్మం. నా బ్లడ్ లో హైందవ ధర్మం కరెక్టే. ముస్లిం అయితే హైందవుడు పుట్టి హైందవుడు పుట్టి హైందవ గర్విస్తా. ఉన్న 150-140 కోట్ల మంది హైందవులే. ఆయన ముస్లింలు గా క్రిస్టియన్ గా కన్వర్ట్ అయ్యారు. మీరు కూడా అదే సాయిబాబా ఏం లేదండి. మీరు హిందువులు అని చెప్పుకోకండి దయచేసి. చెప్పండి మీకు తెలియదండి. 20 భారతదేశానికి ఉపయోగపడే పని ఏం చేశాడు? ఆయన దేవుడికి ఎందుకు నమ్మాలి? రాముడు ఉన్నాడండి. రావణాసురుడు చంపి ప్రజల కష్టాలను రక్షించాడు. కృష్ణుడు ఉన్నాడండి. ఎంతో మంది రాక్షసులను సంహరించి చేశాడు. అలానే సాయిబాబా ఏం చేశాడండి? ఆయన దేవుడికి ఎందుకు అంగీకరించాలండి? మనం కిరీడులో మీరు మీరు కిరీడులో ఒకప్పుడు ఉన్నప్పుడు మారుమూల గ్రామం. దేవుడికి పల్లెటూరు లేని పని అండి. జనాలు ఎక్కువ ఉంటే అక్కడికి వచ్చి సేవ చేయాలి. కానీ ఓ పల్లెటూరులో కనీసం పల్లెటూరులో నేనేం చేస్తాడండి? రాముడు 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 ఎక్కడ పుట్టాడు? 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 కుగ్రామంలో ఆ రోజుల్లో ఎంత మంది ఉంటారు? 200 ఉంటారు? లేకపోతే రాముడు ఎక్కడ పుట్టాడు? 300 మందికి ఈయన చేసే కార్యక్రమం ఏముంటది? ఏం చేసే సేవ ఏముంటది? రాముడు అంటే ఒక దేశ ఒక దేశానికి రాజయ్యి ప్రజలకు సేవ చేశాడు. ఆయన ప్రజలకు రాజాది రాజ యోగి రాజాది రాజాది యోగి రాజ అనంత కోటి పరబ్రహ్మ స్వరూపుడైన పల్లెటూరు పల్లెటూరులో కూర్చొని పాపం అజ్ఞానం 4 మాటలు చెప్తే దేవుడు అయిపోతాడా? అరే అజ్ఞానం కాదండి. ఆ ఊర్లో పుణ్యం చేసి
పుణ్యం చేసిన ప్రాంతం అది పుణ్యాత్ములు అవతరించి దేవుడు అక్కడ ఉన్న రాముడు ఇక్కడ అవతరించాడు. ఈయన చెప్పే నాలుగు మాయ మాటలు చెప్తే ఆయన దేవుడు అయిపోతాడని. మరి రాముడు కాలంలో ఎంతమంది ఉన్నారు అప్పుడు జనాలు అప్పుడు కాలం గెలిచేందుకు? చాలా మంది ఉన్నారండి అప్పట్లో. ఆయన దేశ రాజండి. చాలా మంది దేశం పెద్ద దేశం తెలియదు ఏమని భారతదేశం ఎంత పుట్టేవా? కొన్ని కోట్ల మంది వానర సైన్యం యుద్ధంలో పాల్గొన్నట్టు రామాయణం చెప్తుంది. మరి మీరే చెప్పండి. వానరుల సైన్యం ఎప్పుడు వచ్చాడు? ఆయన ఎప్పుడు కలిసాడు? వానరుల సైన్యం ఆయన ఎప్పుడు కలిసాడు? నువ్వు రామాయణం చదివావా? చదువు తెలుసు. నాకు తెలిసినా తెలియపోయి నేను ప్రతి అజ్ఞానంగా నమ్మనండి. జ్ఞానంగా నమ్ముతాను నేను అంతా. అజ్ఞానం కాదండి, అజ్ఞానం కాదండి. ప్రాంతంలో పుణ్యాత్ములు కాబట్టి అవతరించిన ఆయన అంతే కదా. మీ నమ్మకం లేకపోవచ్చు, మా నమ్మకాన్ని మీ విమర్శించండి. ఇప్పుడు రాముడు పని చేశాడు, రాక్షసులను చంపి. కృష్ణుడు అదే పని చేశాడు. ఇంకపోతే ఇంక ఈయన ఏం చేశాడు? స్వామి నేను చేశాడు సార్. ఒక రేపటి ఏం చేశాడు చెప్పండి? పల్లెటూరులో ఉండి పల్లెటూరు జనాభా 200-300 మంది కంటే ఎక్కువ ఉండరు అక్కడ. అక్కడికి వాళ్ళకి ఏమి జ్ఞానాన్ని ఇచ్చాడు ఈయన? ఏం తత్వాన్ని చెప్పాడు? ఒకటింటరా, ఈ లోకంలో ఇప్పటికీ నామ నౌక సాగుతూనే ఉంది. ఆయన మహిమలు జరుగుతూనే ఉన్నది. పిరిడిలో కూడా ప్రపంచాలు ప్రజలకు అని చెప్తున్నా. ఏం ఆదర్శంగా తీసుకోవాలని? ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలని మనం? ఓ మీరు మీకు కావాల్సింది ఏకపత్ని కృష్ణుడు అనుకో దుష్ట సంహారం చేశాడు. ఇలా విష్ణుమూర్తి శివుడు గురించి మనం చెప్పకూడదు. ఇలా అన్ని వీళ్ళ గురించి వీళ్ళు అన్ని అవతార పురుషులు శివుడు దేవుడు కాబట్టి ఆయన చేసిన పనులన్నీ కూడా మనకు తెలుసు. ప్రజలకు చాలా మందికి వరాలు ఇచ్చాడు. ఆయన శక్తి అంతా కూడా అందరికి తెలుసు. శిరిడి సాయిబాబు ఏం చేశారు? ఏం వరాలు ఇచ్చారు? ఎవరిని బతికించారు? ఎవరిని రక్షించారు? చెప్పండి పోని. చెప్తాను ఆయన ఇప్పుడు అందరూ అప్పుడు ఆ రోజు కాలంలో అందరు హిందువులు ఉన్నారు. ఆ రోజు కాలంలో బాబా ఉన్నప్పుడు నేను అడుగుతుంది అది కాదండి. ఈయన ఈయన ఏమి చేశారు ప్రజల కోసం అని అడిగా. ఈయన ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలి మనం? ఎందుకు దేవునికి అంగీకరించాలి మనం? దేవుడా నమ్మకం నమ్ముతున్నాడు, నమ్ముతున్నాడు. నువ్వు ఎట్లా నమ్ముతున్నావు? రాముడు వాళ్ళు కూడా అట్లా నమ్ముతున్నారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, రాముడు ఆయన చేసిన పని అంతా కూడా మనకు తెలుసు. రావణాసుడు అనే రాక్షసును సంహరించాడు. అది కాకుండా కొన్ని వేల మంది రాక్షసులను చంపేశాడు ఆయన. ప్రజలకు ఎంతో మేలు చేశాడు ఆయన. జీవి చరిత్ర వినండి సార్, వినండి సార్. ఆయన జీవి చరిత్రనే ప్రతి ఒక్క పురుషుడు కూడా ఆదర్శంగా తీసుకుంటాడు. సీతమ్మ తల్లిని ప్రతి స్త్రీ కూడా ఆదర్శంగా తీసుకుంటుంది. రాముడు అన్నది లక్ష్మణుడు భరత శక్తి అన్నదమ్ములు ఎలా ఉండాలో ఆయన చూపించాడు. అది తెలుసు. ఓకే, అది కరెక్టే. షిరిడి సాయిబాబు మనకి మనకి ఏం ఆదర్శంగా చూపించాడు? ఏం ఆయన నుంచి నేర్చుకోవాలి మనం? విను నువ్వు అన్నీ అదే పాయింట్. ఆయన కూడా అదే చెప్పిన, సత్యం ధర్మం శాంతి ప్రేమ అన్నదమ్ములు ఎలా ఉండాలి స్థాపించేశాడు. అవన్నీ చెప్పేశారండి ముందరే రాముడు కృష్ణుడు చెప్పేశారు. ఏం చెప్పాడో అడుగుతున్నా. యుగ యుగాలు ఆయన ఇప్పుడు కూడా ఆయన ఏమని సబ్గామాలు దేవుడు ఒకటి, అందరు దేవుడు ఒకటి. చెప్పిన దానికంటే సాయిబాబా ఎక్కువ చెప్పాడు. ఏమన్నా వేమన శతకాల కంటే 9 శతకాల కంటే ఎక్కువ చెప్పాడు సాయిబాబా. భావద్గీత శ్లోకం చెప్పాడు, దాని అర్థం కూడా చెప్పాడు. నేను చెప్పేది ఎవరు? నేను చెప్తాను. నన్ను సాయిబాబా అంగీకరిస్తారా? మరి భగవద్గీత శ్లోకం నేను చెప్తాను, దాన్ని మీరు నన్ను భగవంతుడికి అంగీకరిస్తారా? అంగీకరించాడు భగవంతుడు ఎలా అయిపోతారండి? కాదండి, ఆయన భగవద్గీతలో ఏం ఆయన చదువులో ఏం చూడలే. ఆయన ఒక భగవద్గీత చదివిన భక్తుడు ఉండే. ఆ రోజు నానా పాటలు అందరు గారు ఆయన భగవద్గీత బాబా అడిగాడు. నేను అడుగుతుంది ఏంటంటే, ఈయన నుంచి ఆదర్శంగా మనం ఏం నేర్చుకోవాలి సాయిబాబా నుంచి? సరే పోనీ, ఓకే పన్నెండుకి పోనీ సార్. ఓకే ఓకే సార్, అన్ని వదిలేయండి. మీ నమ్మకం నమ్మకం లేకపోతే మీరు విమర్శలు చేయకండి. మా నమ్మకం నాది. కాదండి, మేము ప్రశ్నిస్తాం. ఈయన దేవుడు ఎట్లా అవుతాడు? ఈయన ప్రజలకు ఏం ఆదర్శంగా తీసుకోవాలి అని మేము ప్రశ్నించాం. మాకు వేదాలు పురాణాలు ఇదే మాకు ప్రామాణికం అండి. 18 పురాణాలు మేము నమ్ముతాం. తర్వాత వచ్చిన వాడు నేను దేవుణ్ణి, నేను దేవుణ్ణి. షిరిడి సాయిబాబా దేవుడు, పుట్టప సాయిబాబా దేవుడు, బాల సాయిబాబా దేవుడు, నిత్యానంద దేవుడు, ఇకపోతే డేరా బాబా దేవుడు అని చెప్తే మేము నమ్మమండి. ఇవన్నీ యాక్సెప్ట్ చేయం. సరేనండి, మాకు తెలియనట్టుగా మేము ఉన్నాం. మీకు మేము మిమ్మల్ని అందరు నమ్మమని చెప్పామా? మేము మీ షిరిడి సాయి గురించి మాట్లాడము, అందరి గురించి మాట్లాడదు. అవతారవాదం ఉండాలండి. అవతారవాదం ఏం అవతారవాదం ఉంది దానికి? దత్తాత్రేయ చరిత్రలు ఎక్కడెక్కడ నేను అవతారవాదం అవతారం ఇస్తాను, నా పేరు షిరిడి అని చెప్పి సాయిబాబా అని చెప్పి అక్కడ చెప్పలేదు. మీరు ఒక నిమిషం ఆపుతారా? నేను మాట్లాడతారా? చెప్పండి. ఆయన మీరు అవతారం కాదు, నువ్వు వేదాల పురాణాలు లేవంటున్నావు, వేదాలు లేవంటున్నావు. ఆ రోజు కాలంలో ఎందరో మహాభక్తులు పుణ్యాత్ములు ఉండే. ఆ రోజులో
శివభక్తులు రామభక్తులు లేకపోతే ఇంకేమైనా మంచి పనులు చేశాడు ఏం చేశాడు ఆయన మంచి పనులు చేస్తే దేవుడు అంటారు మంచి పనులు ఇవ్వడం మొక్కడు దేవుడు అంటారు మీరు గమ్మండి అవునండి మంచి పనులు చేయాలండి దేవుడు అంటే అందరికి ఆదర్శం ఒకసారి నువ్వు చీరలు ఉపయోగపడే పనులు చేయాలి ఇప్పుడు రాముడు ఉన్నాడు ఎంతో మంది రాక్షసులను చంపి ప్రజలకు ఉపయోగపడే పని చేశాడు ఆ రోజు కాలం రాక్షసులు చేసి రాముడు చేసినండి కలియుగ అవతారము కలియుగ రాక్షసులు అంటే కలియుగ కాలం కలియుగంలో లేరు రాక్షసులు ఎవరు కూడా ముస్లింలు వచ్చి వినండి ముస్లింలు వచ్చి హిందూ నూత కోసుకొచ్చారండి సాయిబాబా అన్న టైంలో ఒక స్టేట్మెంట్ ఎక్కడ ఆయన ఇచ్చాడా ముస్లిం మీ అందరూ ఆపండి గొడవలని ఎక్కడ చెప్పాడు ఆయన ఆ రోజు కాలంలో ఆ త్రేతాయుగ యుగంలో కృష్ణ యుగంలో రామ యుగం అందరు అప్పుడు జరగలేదు ఆ రోజు అన్ని జరిగినాయి అప్పుడు మనకు వాళ్ళందరూ ఆపారు కదండి ఆ ధర్మ ధర్మాన్ని రక్షించారు కదండి ధర్మ విలువ ధర్మ ఎవరు వస్తారండి కర్మభూమి దేశము కర్మ అది కర్మభూమి దేశం ఇది కాదండి ఇప్పుడు అండి ప్రతి అవతారంలో కూడా దానికి ఒక అర్థము పరమార్థము ఒక ఉపయోగం ఉంటది షిరిడి సాయిబాబా ఏం అర్థం ఉంది పరమార్థం ఉంది దాని వల్ల ఉపయోగం ఏంటి అని అడుగుతున్నాను దాని స్టూడియో సమాధానం చెప్పండి సూటిగా సరే మీరు మీరు అదంటారు ఆయన ఆయన ఉపయోగపడింది ప్రయోజనం ఏమిటారు మరి ఆయన అర్థం లేదు అర్థం లేదు ఎవరైనా విగ్రహాలు పెట్టుకుని దేవాలయం పెట్టుకుని ఎవరైనా పూజలు చేస్తారు ఎవరన్నా చెప్పండి నేను అడుగుతుంది అది కాదు సార్ ఇప్పుడు ఒసామా బిన్ లాడెన్ కూడా పూజించే వాళ్ళు ఉన్నారండి అంత మాత్రం ఒసామా బిన్ లాడెన్ అయిపో దేవుడు అయిపోతాడా కొంతమంది ఆయనకి దేవుడు అని చెప్పి పూజలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఆఫ్ఘనిస్తాన్ అలానే కట్టి పూజ ఇచ్చినంత మాత్రం షిరిడి సాయిబాబా దేవుడు కాదండి పూజ నుంచి మాత్రాన అదంతా అజ్ఞానంతో ఎంత అజ్ఞానంతో కూడుకున్న మాటలు అవన్నీ అంటే అందరూ విద్యావంతులు అందరు చదువుటలు అజ్ఞానులా మీ వల్ల కావట్లేదని సమాధానం చెప్పటం సరే వదిలేసేయండి.